అశ్వాల ఆయుష్షు పెంచడం కోసం స్పెయిన్లోని ఒక చిన్న పట్టణంలో స్థానికులు ఏటా జరుపుకునే పండుగ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది మంటలు వేసి అందులో నుంచి గుర్రాలను దూకించడం ద్వారా అవి పవిత్రమై ఆయుష్సు పెరుగుతుందని స్పానిష్ ప్రజలు విశ్వసిస్తారు ఇందుకోసం ప్రతి సంవత్సరం వెలుగుల పండుగ పేరుతో ప్రత్యేక ఫెస్టివల్ను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు భోగి మంటలు తరహాలో అగ్ని జ్వాలలు రగిలించి అందులో నుంచి అశ్వాలను దూకించి పవిత్రం చేసే పండగను స్పెయిన్లోని ఒక చిన్న పట్టణంలో ఏటా నిర్వహిస్తారు స్పెయిన్ రాజధాని కు పశ్చిమాన ఉండే శాన్ బోర్టోలోమ్ డి పినారెస్ అనే పట్టణంలో ప్రతి సంవత్సరం జనవరి పదహారున ఈ ఫెస్టివల్ జరుపుతారు వెలుగుల పండగ పేరుతో నిర్వహించే ఈ పండుగలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు గతేడాది కరోనా ఉధృతి కారణంగా వెలుగుల పండగను రద్దు చేశారు ఈసారి ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు శతాబ్దాలుగా వెలుగుల పండగను స్థానికులు జరుపుకుంటున్నారు ద్వారా వ్యాధుల్ని దూరం చేయవచ్చనే ప్రాచీన కేథలిక్ సంప్రదాయం నుంచి ఈ పండగ వచ్చిందనేది కొందరి అభిప్రాయం ఇలా అశ్వాలను మంటల్లో నుంచి దూకిస్తే అవి పవిత్రమవుతాయని వారి నమ్మకం తద్వారా వాటి ఆయుష్యు పెరుగుతుందని విశ్వసిస్తారు అందుకే భారీ సంఖ్యలో గుర్రాలను తీసుకొచ్చి మంటల్లో నుంచి పరిగెట్టిస్తారు వెలుగుల పండగలో అశ్వాలు గాయపడకుండా వాటికి మంటలు అంటుకోకుండా స్థానికులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అశ్వం శరీరంపై వెంట్రుకలు దెబ్బతినకుండా వాటిని ఒక బ్రష్తో శుభ్రంగా తుడుస్తారు అలాగే తోకకు మంటలు అంటుకోకుండా జడలా అల్లుతారు అలా అల్లిన తోకను మడిచి ప్లాస్టిక్ లేదా వస్త్రంలో జాగ్రత్తగా పైకి కడతారు ఇలా చేయడం వల్ల తోకతో పాటు అశ్వం శరీరానికి ఎలాంటి గాయాలు కావని చెబుతున్నారు తమ జంతువులపై ప్రేమతో స్థానికులు ఏటా ఈ పండగను జరుపుకుంటారని శాన్ బోర్టోలో మేయర్ అనగోమేజ్ వెల్లడించారు జంతు ప్రేమికులు మూగజీవాల సంరక్షణ కోసం పోరాడే సంస్థలు ఈ సంప్రదాయంపై ఫిర్యాదులు చేస్తున్నాయి స్థానికులు మాత్రం వెలుగుల పండగ వల్ల అశ్వాలకు ఎలాంటి అపాయం వాటిల్లదని చెబుతున్నారు